హలో ఆల్, ఇప్పుడు మనందరి కోసం అన్అకాడమీ నీట్ యూజీ సబ్స్క్రిప్షన్స్ ని ఇస్తుంది. సో మనకి ఫ్రీ క్లాసెస్ ఉంటాయి, ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ ఉంటాయి. సో ఫ్రీ లైవ్ క్లాసెస్ లో మనకి మేజర్గా కొంతవరకు టాపిక్స్ కంప్లీట్ అయిపోతాయి, కానీ ప్లస్ ఇంకా ఐకానిక్ క్లాసెస్ లో చాలా ఇంటెన్సివ్ టైప్ ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో మనకి 24 మంత్స్ కి, 12 మంత్స్ కి, 6 మంత్స్ కి మనకి పేమెంట్ ఉంటుంది. అండ్ మీరు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అని అనుకుంటే, సో నా రెఫరల్ కోడ్ వాడి GSS03 ఈ రెఫరల్ కోడ్ వాడి మీరు పేమెంట్ సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, ప్లస్ సబ్స్క్రిప్షన్ కానీ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ కానీ. సో లేదా మరి ఇంకా వేరే ఏ సబ్స్క్రిప్షన్స్ అయినా కానీ నా కోడ్ వాడుకోవచ్చు, GSS03. అండ్ నేను ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ థింగ్, వీళ్ళకి ఏంటంటే చాలా చాలా సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. సో లీడర్ బ్యాచ్ ఫర్ డ్రాపర్స్ అని, సో సపరేట్ బ్యాచ్, 11th క్లాస్కి ఒక బ్యాచ్, 12th క్లాస్కి ఒక బ్యాచ్, అందులోనే అచీవర్స్ బ్యాచ్ అని. సో ఎక్స్పర్ట్స్, ఇండియా టాప్ ఎక్స్పర్ట్స్ ద్వారానే ఉంటుంది క్లాసెస్. అండ్ మెడికో బ్యాచ్, సో ఇది వచ్చి September 22nd నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఎయిమ్స్ ర్యాంకర్స్ బ్యాచ్, సో ఇది 15 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ నీట్ డ్రీమ్ బ్యాచ్, ఇది వచ్చి 17th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. సో చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ అండ్ చాలా సక్సెస్ఫుల్ ఫ్యాకల్టీ టీచ్ చేస్తారు. వీటిల్లో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చాలా క్లియర్గా అర్థమయ్యేలా చేస్తారు. సో ఐ హోప్ మీకు ఇంకా మీరు ఎక్సైటింగ్ కాంబోస్ కూడా ఉన్నాయి, CBSE, యూపీ బోర్డ్, హెచ్సి క్లాస్ 11+, ఇలా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి దీంట్లో. అండ్ మీ కంఫర్టబుల్ టైమింగ్స్లో మీరు అటెండ్ అవ్వచ్చు క్లాసెస్ని. సో నీట్ మెగా కాంపాక్ట్ ఉంది ఇక్కడ. సో ఇట్ ఈస్ September 26, 11 AM కి. ఇట్ ఈస్ యాక్చువల్లీ రిజిస్ట్రేషన్ ఫ్రీ. అండ్ ఈ కాంటెక్స్ట్ లో ఏంటంటే క్లాస్ 13 అంటే ఇన్ ద సెన్స్ లాంగ్ టర్మ్ బ్యాచ్, వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయొచ్చు. సో అందరికీ కూడా స్కాలర్షిప్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో హలో ఆల్, ఇప్పుడు మనం యానిమల్ కింగ్డమ్ గురించి ఒక చిన్న ఓవర్వ్యూ చూద్దాం. అసలు యానిమల్ కింగ్డమ్ అంటే ఏంటి? యానిమల్ కింగ్డమ్ ని మనం కింగ్డమ్ యానిమాలియా అంటాం. అది యూజువల్ గా రెండు గ్రూప్స్ గా డివైడ్ చేశారు, ఒకటి ఇన్వర్టిబ్రేట్స్, ఇంకొకటి వర్టిబ్రేట్స్. సో ఇన్వర్టిబ్రేట్స్ అంటే వర్టిబ్రేట్ లేనివి, సో వితౌట్ బ్యాక్ బోన్. సో 98% యానిమల్స్ అన్ని కూడా ఇన్వర్టిబ్రేట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపించే వామ్స్, స్నెయిల్, కాక్రోచ్, సో ఇవన్నీ ఇన్వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. అండ్ నెక్స్ట్ వర్టిబ్రేట్స్ అంటే ఏంటంటే, సో ఓన్లీ అబౌట్ 2% యానిమల్స్ అన్ని వర్టిబ్రేట్స్ కిందకు వస్తాయి. సో ఫ్రాగ్, ర్యాట్, బర్డ్స్ ఇవన్నీ వర్టిబ్రేట్స్. సో వర్టిబ్రేట్స్ కిందకి ఫిష్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, బర్డ్స్ ఇంకా మ్యామల్స్. సో ఇవన్నీ ఫైలం కార్డేటా కిందకు వస్తాయి అన్నమాట. వర్టిబ్రేట్స్ అన్ని కూడా వర్టిబ్రల్ కాలం ఉంటాయి, దీనికి బ్యాక్ బోన్ ఉంటుంది కాబట్టి. వీటన్నిట్లో యానిమల్స్ కి కామన్ క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటంటే, అన్ని మల్టీ సెల్యులర్, అన్ని కూడా యూకారియోటిక్ సెల్. సో యానిమల్స్ కి సెల్ వాల్స్ ఏమీ ఉండవు. సో పీరియాడిక్ గా ఎంబ్రియానిక్ డెవలప్మెంట్ నుంచే వచ్చి ఉంటాయి. సో యానిమల్స్ అన్ని కూడా కన్జ్యూమర్స్, యానిమల్స్ అసలు మూవ్ అవ్వలేవు. చాలా యానిమల్స్ కి మజిల్ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. సో యానిమల్ యాక్చువల్ గా డిప్లాయిడ్ ఇన్ నేచర్. అండ్ యానిమల్స్ కి వచ్చి డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుంది. సో కొన్ని యానిమల్స్ అయితే సెల్స్, కొన్ని యానిమల్స్ కి అయితే టిష్యూ లేయర్స్, సో మిగతా కాంప్లెక్స్ గా ఉండే యానిమల్స్ కి అయితే ఆర్గాన్ సిస్టమ్స్ ఉంటాయి. సో అన్ని యానిమల్స్ కి సెక్స్ సెల్స్ వచ్చి హాప్లాయిడ్, అండ్ ఆ సెక్స్ సెల్స్ కి వచ్చి మియోసిస్ ద్వారా ప్రొడ్యూస్ అవుతుంది. సో యానిమల్ లైఫ్ సైకిల్ ఏంటంటే హాప్లాయిడ్, డిప్లాయిడ్ రెండు ఉంటాయి. సో యూజువల్ గా ఈ పిక్చర్ లో చూసినట్టయితే ఫస్ట్ అడల్ట్ నుంచి మియోసిస్ జరిగి హాప్లాయిడ్ సెల్స్, స్పెర్మ్స్, ఎగ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అక్కడ నుంచి ఫర్టిలైజేషన్ జరిగి మళ్ళీ డిప్లాయిడ్ వస్తుంది. సో డిప్లాయిడ్, హాప్లాయిడ్, ఇలా ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఉంటాయి. నెక్స్ట్ బాడీ, యానిమల్ బాడీ ప్లాన్ అండ్ సిమెట్రీకి వస్తే, సో యూజువల్ గా అరేంజ్మెంట్ ఆఫ్ యానిమల్ బాడీ పార్ట్స్ వచ్చి సిమెట్రీ అంటాం. సో ఎలా అరేంజ్ అయి ఉన్నాయి బాడీ పార్ట్స్ అని. సో యానిమల్స్ కి వచ్చి ఒక ఆర్డర్లీ బాడీ ప్లాన్ అంటూ ఏమి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ స్పాంజెస్ కి అయితే ఏ సిమెట్రికల్ కిందకు వస్తాయి,
ఈ యానిమల్స్ కి ఒక ప్రాపర్ అరేంజ్మెంట్ అంటూ ఉండదు, ఇవన్నీ ఏసిమెట్రికల్. సో ఇది వచ్చి రేడియల్ సిమెట్రీ అనమాట. మనం ఎక్కడి నుంచి అయినా కట్ చేయొచ్చు, కానీ సెంట్రల్ యాక్సెస్ ద్వారా నుంచి కట్ చేస్తే మనకి ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. సో స్టార్ ఫిష్. ఇంకా ఇది వచ్చి బైలేటరల్ సిమెట్రీ. సో లోబ్స్టర్ కు వచ్చి మనం ఇక్కడి నుంచి కట్ చేస్తేనే మనకి రెండు ఈక్వల్ హాఫ్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ గట్. సో గట్ అంటే డైజెస్టివ్ ట్రాక్ట్ అని. సో యానిమల్స్ కి ఫుడ్ డైజెస్ట్ అయ్యేలా చేస్తాయి అనమాట. సో యానిమల్స్ కి గట్ లేకపో గట్ ఉండకపోవడం అంటే స్పాంజెస్ కి ఫుడ్ వచ్చి సెల్ లోపల డైజెస్ట్ అవుతుంది. ఇంకా చాలా కాంప్లెక్స్ యానిమల్స్ కి అయితే బాడీ క్యావిటీ గట్ హోల్డ్ చేస్తుంది. సో బాడీ క్యావిటీ వచ్చి ఒక ఓపెన్ స్పేస్ లాంటిది అనమాట. ఆర్గాన్స్ గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఆ బాడీ క్యావిటీ. సో యూజువల్ గా ఇక్కడ పిక్చర్ లో చూస్తే ప్లనేరియాకి వచ్చి సాక్ లైక్ గట్ ఉంటుంది. సో ఇక్కడ బాడీ క్యావిటీ గట్. సో ఇక్కడ బాడీ క్యావిటీ ఉంటుంది. సో ఇది గట్. సో గట్ కి బయట బాడీ క్యావిటీ ఉంటుంది. ఆర్గాన్ సిస్టమ్స్ కి వస్తే అన్ని ఆర్గానిజమ్స్ ఎవాల్వ్ చాలా కాంప్లెక్స్. సో ఆర్గాన్ సిస్టమ్స్ వచ్చి వాటి యొక్క బేసిక్ ఫంక్షన్స్ ని డిసైడ్ చేస్తుంది. సో మనకి కొన్ని ఇంపార్టెంట్ ఆర్గాన్ సిస్టమ్స్ కి వస్తే స్కెలిటల్, మస్క్యులర్, సర్క్యులేటరీ, డైజెస్టివ్, నర్వస్, ఇంకా రీప్రొడక్టివ్. స్పాంజెస్ వచ్చి పోరిఫెరా అనే ఫైలం కిందకు వస్తాయి. సో పోర్ బేరింగ్ అని అర్థం. సో ఇవి ఏసిమెట్రికల్ అంటే వీటికి సిమెట్రీ ఉండదు అండ్ బాడీ క్యావిటీ కూడా ఉండదు. అండ్ ఏసీలమెట్స్ కిందకు వస్తాయి. అడల్ట్ స్పాంజెస్ అయితే అసలు కదలవు. సో వాళ్ళు అవి వాటర్ ని దాని వైపుగా పుల్ చేసుకొని వాటర్ కరెంట్స్ ద్వారా పోర్స్ లోపలికి వాటర్ ని తీసుకెళ్లి ఫిల్టర్ చేసి ఫుడ్ ని వాటర్ నుంచి ఫిల్టర్ చేసుకొని తీసుకొని డైజెషన్ చేసుకుంటారు. సో వీటికి స్పెషల్ గా కాలర్ సెల్స్ అని ఉంటాయి, దాన్ని కోనోసైట్స్ అంటారు. అది ఓన్లీ స్పాంజెస్ కి మాత్రమే ఉంటుంది. అది ఏం చేస్తుంది అంటే వాటర్ ని మూవ్ చేసి కలెక్ట్ చేసి డైజెస్ట్ చేస్తుంది. ఇంకా నిడేరియన్స్ కి వస్తే ఫైలం నిడేరియన్స్ లో వచ్చి జెల్లీ ఫిష్, కారల్స్, సీ యానిమోన్స్, హైడ్రా ఇవన్నీ వస్తాయి. సో నిడేరియన్స్ లో ఏంటంటే నిడోబ్లాస్ట్ అనే స్పెషల్ సెల్స్ ఉంటాయి. ఎలాగైతే స్పాంజెస్ లో కోనోసైట్స్ ఉంటాయో మనకి నిడేరియన్స్ లో వచ్చి రేడియల్ సిమెట్రీ. వీటిలో కూడా బాడీ క్యావిటీ ఉండదు. నిడేరియన్స్ వచ్చి డిఫరెన్షియేట్ అయ్యాయి టూ లేయర్స్ గా, మనకి ఎక్టోడర్మ్, ఎండోడర్మ్. అండ్ నర్వస్ సిస్టమ్ ఇక్కడ నుంచే ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నర్వస్ సిస్టమ్ వచ్చి ఒక నెట్వర్క్ ఆఫ్ ద సెల్స్ లాగా ఉంటుంది. చాలా నిడేరియన్స్ కి స్పెషలైజ్ స్టింగింగ్ సెల్స్ ఉంటాయి, ఎందుకంటే ఫుడ్ ని క్యాప్చర్ చేసుకోవడానికి డిఫెన్స్ సిస్టమ్ కి. నెక్స్ట్ ప్లాట్ఫామ్స్. ప్లాట్ఫామ్స్ కిందకు వస్తే ఫైలం ప్లాటిహెల్మింథస్. సో లేదా ప్లాట్ఫామ్స్ అంటాం. ప్లాట్ఫామ్స్ అనేవి చాలా సింప్లెస్ట్ యానిమల్స్, బైలేటరల్ సిమెట్రీ ఉండే యానిమల్స్. సో దీనికి కూడా బాడీ క్యావిటీ